అంబారుపేటలో అభిమానులు పెట్టిన ధోని కటౌట్ ఆకట్టుకుంటోంది. మాజీ కెప్టెన్ ధోని పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ అభిమానులు 77 అడుగుల కటౌట్ తో సెలబ్రేషన్స్ చేయనున్న ధోని అభిమానులు రేపు మాజీ కెప్టెన్ ధోని పుట్టినరోజు. దీనికోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. తమకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ ధోని అంటున్న అభిమానులు జాతీయ రహదారి పక్కన కావడంతో వాహనదారుల్ని ఆకట్టుకుంటున్న ధోని ఎట్ 77 కటౌట్. అంబారుపేట గ్రామానికి చెందిన ధోని అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులతో ఈ కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు రేపు ధోని పుట్టినరోజు సందర్భంగా రత్సే రత్స అంటున్న క్రికెట్ అభిమానులు ఈ కటౌట్ కోసం ఏకంగా 40,000 వెచ్చించి ధోని కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు. ప్రతి సంవత్సరం మనం ఒక 40-45 feet కటౌట్ పెట్టేవాళ్ళం, కానీ ఈసారి మీకు తెలిసినట్టే సిఎస్కే వాళ్ళ 5th ట్రోఫీ విన్ అయ్యారు. 5th ట్రోఫీ వినవడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. అలాగే అది కూడా 42nd ఏజ్లో ఆయన రిటైర్మెంట్ ఇంటర్స్ రిటైర్మెంట్ తర్వాత వచ్చి ఐపీఎల్ ట్రోఫీ కొట్టడం అనేది మనకు అందరికీ చాలా ఆనందం ఇచ్చింది. అతని అభిమానులు సిఎస్కే అభిమానులు ఎవరెవరు ఉంటారో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరికీ చాలా ఆనందకరమైన విషయం 5వ ట్రోఫీ గెలవడం. సో అందుకే వాళ్ళని పుట్టినరోజు ప్రతిసారి జరుపుకున్నట్టే ఈసారి ఇంకొంచెం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈసారి ఒక 77 feet కట్అవుట్ పెడుతున్నాం ఇక్కడ నందిగామలో. ఇది కేవలం ఆయన మీద అభిమానంతో ఆయన మాకు ఇచ్చిన ఆనందాలు మంచి మెమొరీస్ అని చెప్పొచ్చు, మంచి జ్ఞాపకాల కోసం ఒక రుణం తీర్చుకుంటున్నట్టు. సో వేరెవర్ ఆయన కనిపిస్తే, ఆయనకి ఈ వీడియో కానీ ఏదైనా కనిపిస్తే, వి లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ విల్ కంటిన్యూ టు సపోర్ట్ యూ. నేను బెంగళూరు నుంచి వచ్చాను ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి 77 feet కట్అవుట్ని. ఎందుకంటే అంటే మా ఫ్రెండ్స్ ఇక్కడ అనుకున్నాం, అక్కడ అభిమానులు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ ఇక్కడ నాకు తెలుగు సోదరులు ఉన్నారు, వీళ్ళు సెలబ్రేషన్తో పాటు కొందరికి అనాథాశ్రమాలకి పోయి అన్నదానం చేయడం, కానీ కొన్ని 100 మందికి రేపు ఆయన బర్త్డే కానుకంగా సెలబ్రేషన్కి అనాథాశ్రమంలో ఓల్డ్ ఏజ్ హోమ్లో వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెట్టడం లాంటివి చేస్తున్నారు. సో అది నాకు బాగా నచ్చింది. వీళ్ళు సెలబ్రేషన్స్ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ అనే కాదు, మంచి ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి నేను అక్కడ నుంచి ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. వీళ్ళతోనే ఉన్న ఫ్రెండ్స్. సో అలా అంబర్పేట ఏరియాలో ధోని పుట్టినరోజు వేడుకల్లో అట్టహాసంగా చేద్దామని అనుకుంటున్నాము. సో ఏంటంటే కనుక ఆ సందర్భంగా 77 అడుగుల ఫ్లెక్సీ ఒకటి వేసాము. సాయంత్రం మాలు రేపటి పుట్టినరోజు సందర్భంగా 100 మందికి మాలు భోజనాలు పెడుతున్నాము. తర్వాత ఇవాళ సాయంత్రం బైక్ ర్యాలీ ఒకటి, కేక్ కటింగ్ ఒకటి ఉంది. సో చుట్టుపక్కల ఉన్న ధోని అభిమానులు, మిగతా అభిమానులు వచ్చి సహసహకారం అందించి ఈ కార్యక్రమాన్ని కొంచెం స్పెషల్గా చేసి ముగిస్తే కనుక సంతోషంగా ఉంటుందని కోరుకుంటున్నాం. అంతా అంటే కనుక లాస్ట్ టూ త్రీ ఇయర్స్ వేస్తున్నాం అన్న, అందులో ఈ ఇయర్ సిఎస్కే గెలిచింది. సో ఆ అభిమానంతో ఇంకొంచెం ఎక్కువగా ఇచ్చేసాము అంతే, అందుకని చేయడం లేదన్న. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇండియా చేస్తున్నాము, ఈసారి సిఎస్కేది అంతే. అది సుమారు ఒక 65 నుంచి 70 వేల దాకా వచ్చింది. ఇది మొత్తం మా సంతృప్తిలోనే మీ అంటుల్లో మొత్తం చాలా చాలా అంటే చాలా మంది ఉన్నారు. దానికి సహకరించిన ఆన్లైన్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ అయితే చెప్పగలము. అంతకుమించి అయితే ఏం చెప్పలేం కానీ వాళ్ళు దీన్ని ఏ రకంగానూ ఉద్దేశించి కాదు, కేవలం ధోని మీద అభిమానంతో చేశారు ఇదంతా.